రాష్ట్ర బడ్జెట్ కేటాయింపులో 146,492 కోట్లు కేటాయించడం శుభ పరిమాణమే, కానీ విద్యా వ్యవస్థని విఫలం చేసేలాగా కేవలం 9,999 కోట్లు మాత్రమే కేటాయించడం అనేది చాలా దారుణమైన విషయం. ఎందుకంటే ఆర్థిక సంవత్సరానికి కోచుకుంటే 13,399 కోట్లు కేటాయించగా, ఇప్పుడు కేవలం 9,999 కోట్లే. అది కూడా రూపాయి స్కీమ్ మాదిరిగా నిలబెట్టడం అనేది చాలా దారుణం. దాదాపు 3,000 కోట్లు తగ్గించడం వల్ల అంటే విద్యా వ్యవస్థని పట్టించుకోము అనని డైరెక్ట్ చెప్పినట్లే కేసీఆర్ ప్రభుత్వం. ఆల్రెడీ నీతి ఆయోగ్లో కూడా చెప్పారు, మన విద్యా వ్యవస్థ రెడ్ జోన్లో ఉన్నారని. లిక్కర్ పాలసీలో నంబర్1గా తెలంగాణ పాలసీలో నంబర్1గా ఉండడం కానీ విద్యా వ్యవస్థలో ఎందుకు అనిపించిందో చుట్టూ చూసినో అర్థమవుతుంది. గత ప్రభుత్వాలు పాఠశాల విద్యాశాఖకు 2018-19 సంవత్సరానికి 18,830 కోట్లు కేటాయించారు. మరి ఇప్పటికీ ఈ బడ్జెట్లో 8,209 కోట్లు మాత్రమే కేటాయించడం అనేది చాలా దారుణం. అంటే 2,600 కోట్లు దాదాపు తగ్గించారు. అది ఉన్నత విద్యాశాఖకు మాత్రం 2025 కోట్లు లాస్ట్ టైం ఆర్థిక సంవత్సరంలో కేటాయించారు. ఈ సంవత్సరానికి 1,300 కోట్లు మాత్రమే కేటాయించారు. చాలా అంటే దాదాపు 651 కోట్లు వ్యత్యాసం వస్తుంది. విధులు అనేది కొరత ఉండడం వల్ల విద్యాశాఖ ఏ విధంగా నడుస్తుందో అర్థమవుతుంది. విద్యా వ్యవస్థని నిర్వీర్యం చేస్తుంది తెలంగాణ ప్రభుత్వం అని బీసీ విద్యార్థి బీసీ జనసంఘ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో మంచిగా డిమాండ్ చేస్తున్నారు. కేసీఆర్ గారు ఇంకొకసారి పాక్షికంగా ప్రవేశపెట్టిన విధులు కొరత అదేవిధంగా బీసీలకు కేవలం 2% మాత్రమే, అంటే 52% ఉన్న బీసీల జనాభాకి 2% మాత్రమే బడ్జెట్ కేటాయించడం. అది 2,900 కోట్లు మాత్రమే. 2,900 కోట్లు చాక్లెట్ బీసీలకు ఎందుకనండి, బీసీలకు గొర్రెలు ఇస్తాము పందులను ఇస్తాము, ఇవే మీరు కాపలా కాసుకోండి, వీటినే మీరు చేసుకోండి అంతేగాని ఇది కూడా ఆర్థికంగా మీరు ఎదగకూడదు అని కేసీఆర్ ప్రభుత్వం నిజంగా చేస్తున్నారని చూడాలి. మనం ఆలోచించుకోవాలి. కేసీఆర్ ప్రభుత్వం డిమాండ్ చేస్తే బీసీ జనసమితి. Subscribe to our channel by clicking the subscribe button. Click the bell button and enjoy the latest uploads from our channel.